కరోనా వైరస్ నేపథ్యంలో మరోపక్క లాక్ డౌన్ నేపథ్యంలో దేశం కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న రాష్ట్రాలకు ఈ కరోనాకు సంబంధించి మొదట్లో ఒక ప్యాకేజ్ ప్రకటించింది ఆర్థికంగా కోలుకోవడానికి ఆ ప్యాకేజ్ ఏంటి కేంద్ర ప్రభుత్వ సాయం కింద 1.7 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది అయితే ఆ ప్యాకేజ్ మీద ఇప్పుడు సందేహాలు ఆ ప్యాకేజ్ ప్రకటించింది గానీ అది ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిందా ఇవ్వలేదా ఇవ్వబోతుందా అనే దాని మీద అసలు మోడీ స్కెచ్ ఏంటి మోడీ గారి ప్రధాని నరేంద్ర మోడీ గారి కొత్త నయ ప్లాన్ ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని కథనాలు ప్రసారం అవుతున్నాయి అవి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే గనుక ఈ ప్యాకేజీని గతంలోనే ఈ 1.7 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది అయితే రాష్ట్రాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు అని చెప్పి ఈ ప్యాకేజీలన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి చివరి వరకు రాష్ట్రాల వరకు చేరడం లేదు అని చెప్పి చెప్పడం ఏంటి ఇదన్నీ చూస్తుంటే గనక కరోనా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో ఆదుకోవడం లేదు అనే ప్రచారంలో వాస్తవం లేకపోలేదు అని చెప్పి కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట ఎందుకు అంటే తాజాగా ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోలు అలాగే డీజిల్ పైన సెస్ భారీగా పెంచిన నేపథ్యం ఈ నేపథ్యంలో త్వరలోనే ఆదాయం రాబోతుంది అని చెప్పి ఆల్రెడీ కొన్ని బిజినెస్ మ్యాగజైన్స్ కూడా రాస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఖజానాలో ఏమీ లేకుండానే ఒక ఆర్థిక ప్యాకేజీని అయితే ఆర్థిక శాఖ ప్రకటించేసింది కేంద్ర ఆర్థిక శాఖ అంటే ఇప్పటి వరకు కేంద్రం చేసింది ఒక హడావిడి అంటే సెస్సులు పెంచిన తర్వాత దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఖజానా నిండిన తర్వాత అప్పుడు ఈ మొదట్లో కరోనా మొదట్లో ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఏదైతే ఉందో 1.7 లక్షల కోట్లు దాన్ని అప్పుడు విడుదల చేస్తారా అనేదే ఇదేనా మోడీ గారి ప్లాను అనేది తాజాగా ఆ బిజినెస్ పత్రికల్లో కథనాలు ఆధారంగా దాని వెనకాల ఆంతర్యం ఏంటి అంతరార్థం ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది పెట్రోల్ మీద డీజిల్ మీద పెంచిన సెస్లు ఏదైతే ఉన్నాయో ఆ సెస్ల ద్వారా వచ్చే ఆదాయంతో కేంద్ర ఖజానా నిండిన తర్వాతే అప్పుడే ఈ ప్యాకేజీని విడుదల చేస్తారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అనేది ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రకటన చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా షాక్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే క్వారంటైన్ల పేరుతో ఐసోలేషన్ పేరుతో పీపీఈ కిట్ల పేరుతో ఈ N95 మాస్కుల పేరుతో రకరకాల ఖర్చులు ఈ కరోనా వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలకు కూడా భారీగా ఖర్చులైతే పెరిగిపోయి బడ్జెట్ అయితే భారీగా లేకపోయినా సరే ఖర్చులైతే మాత్రం ఒక రూపాయి ఆధారం లేకపోయినా సరే ఖర్చులైతే మాత్రం భారీగా పెరిగిపోయినాయి ఈ నేపథ్యంలోనే ఈ విషయాల్లో మాత్రం ఈ ఖర్చుల విషయాల్లో కేంద్రం ఎటువంటి బాధ్యత తీసుకోకపోవడంతో రాష్ట్రాల మీదే మొత్తం భారం పడడం మరోపక్క లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పూర్తిగా గండిపడడం మోడీ గారు వేసిన స్కెచ్ ఇప్పుడు విని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మండిపడుతున్న పరిస్థితి మొత్తంగా మొత్తం భారాన్ని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాల మీదే వేసేసి ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వబోతున్నావు ప్రకటన చేసి కూర్చుంటే సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోదు అవి ప్రకటన చేసిన ప్యాకేజీ ఏదైతే ఉందో లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో 1.7 లక్షల కోట్లు అవి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందాలి ఆ నిధులు వచ్చిన తర్వాత అవి ఖర్చు చేసినప్పుడే ఖాళీ అయిపోయిన రాష్ట్ర ఖజానాలకు కూడా కాస్తంత ఉపశమనం కలిగినట్టు అవుతుంది అటుపక్క కేంద్ర ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆ భారాన్ని ప్రజల మీద వేసి ప్రజలు వాటిని చెల్లించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇస్తాము అంటే ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా ఇప్పట్లో జరిగే పనేనా ఇప్పటికే లాక్డౌన్ నేపథ్యంలో ఈ ట్యాక్సీలు కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వినియోగం చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ ఇంట్లో కూర్చున్న పరిస్థితి వాళ్ళందరినీ బయటకు ఒకేసారి వదిలి మీరు పన్నులు చెల్లించండి సస్పెండ్ చేసాం రేపు పొద్దున్న లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత లీటర్ పెట్రోల్ 100 150 చేసి మీరు కొనుక్కోండి అన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి సో ఇటువంటి ఇలాంటి ప్లానా ఇప్పుడు మోడీ గారు వేసింది ఇదేం ప్లాన్ రా బాబు అని చెప్పి అందరూ తలపట్టుకుంటున్నారు అలాగే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా పూర్తిగా పడిపోయాయి ఆ ప్రయోజనాలు భారత వినియోగదారులకు కలగకుండా పెట్రోల్ డీజిల్ మీద కేంద్రం రేట్లు పెంచడం వల్ల వాటి ప్రయోజనాలు రాష్ట్రాలకు ఇవ్వాలి అని అనుకోవడం నిజంగా అదే ఆలోచన కనుక చేస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు దాన్ని స్వాగతించరు ఇటువంటి ప్లాన్ కనుక కొనసాగితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది భవిష్యత్తులో ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా కరెక్ట్ కాదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట చూద్దాం మరి నిజంగా ఆ బిజినెస్ మ్యాగజైన్స్లో వచ్చింది ఎంతవరకు కరెక్టా కాదా అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి